నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మూడు రూపాయలకే వైద్యం అందించిన డాక్టర్ మొగల్లపు కృష్ణకుమారి కన్నుమూత వినికొండలో తొలి మహిళ ఎంబీబీఎస్ డాక్టర్ గా గుర్తింపు ప్రజాప్రీతి బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో క్షీరాభిషేక మహోత్సవాలు అతిథిగా హాజరైన పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తొలిసారిగా వినుకొండలో జాగరణ శివరాత్రి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన పూజ్య శ్రీ హిమాలయ గురుజీ ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరణ మూడు రూపాయలకే వైద్యం అందించిన డాక్టర్ మొగల్లపు కృష్ణకుమారి కన్ను మూశారు వినుకొండ పట్టణ పాత లక్ష్మీ హాల్ ప్రక్కన ఉన్న ప్రజా వైద్యశాల నిర్వాహకులు ప్రముఖ వైద్యులు మొగల్లపు రామకృష్ణ ప్రసాద్ సతీమణి డాక్టర్ కృష్ణకుమారి గత కొన్నాళ్లుగా అస్వస్థతతో విజయవాడ ఆయుష్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు అయితే బుధవారం సాయంత్రం 6:30 ఆమె తుది శ్వాస విడిచారు కృష్ణకుమారి వైద్య రంగంలో చేసిన సేవలు ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరనే చెప్పాలి అప్పటిలో వినుకొండలో తొలిసారిగా ఎంబీబీఎస్ మహిళా డాక్టర్ కృష్ణకుమారి ఒక్కరే ఆమె 42 ఏళ్లకు పైగా వైద్య రంగంలో విశేష సేవలు అందించటమే కాక తాను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ప్రజలకు వైద్యం అందించాలన్న సేవాభావంతో ముందుకు సాగారామె ఇదిలా ఉంటే నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన గంగినేని వెంకటేశ్వర్లకు స్వయాన మరదలైన కృష్ణకుమారి వెంకటేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా వెనుకబడ్డ ప్రాంతమైన నియోజకవర్గ పేద ప్రజలకు 3 రూపాయలకే వైద్యం అందించిన ఏకైక డాక్టర్గా నిలిచారామే గురువారం కృష్ణకుమారి పార్థివ దేహం స్వగ్రామం వినుకొండ ప్రజా వైద్యశాలలో సందర్శన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు అంతకుముందు పలువురు రాజకీయ నాయకులు న్యాయవాదులు వైద్యులు అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేశారు కృష్ణకుమారి పెద్ద కుమారుడు నందగోపాల్ మేనల్లుడు న్యాయవాది కావూరి గోపినాథులు మాట్లాడుతూ ఆమె ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు నేను నా పేరు రాజనంద గోపాల్ కృష్ణకుమార్ గారి పెద్దబ్బాయిని ఆవిడ ఈరోజు మనకు లేరు ఇంకా నిన్న 15వ తారీఖు సాయంత్రం 6:45 చనిపోయారు అంటే ఒక కొడుకుగా ఆవిడ గురించి నేను ఏం చెప్పినా ఎక్కువ అనిపిస్తుంది కానీ ఆవిడ చేసినవి చాలా చాలా ఎక్కువ మాకు మాకనే కాదు అందరికీ ఆవిడకి పెళ్ళైన 3-4 ఏళ్ళకే పాపం విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి నడవలేకపోతున్నా అక్కడప్పుడు డాక్టర్స్ కూడా డయాగ్నోస్ చేయలేదు ఏంటి ఏం జరిగింది ఆవిడకని అందరూ కొంతమంది డాక్టర్స్ అయితే 3 సంవత్సరాలని చనిపోతారు ఇంక ఎక్కువ బతకరు అన్నారు డయాగ్నోస్ చేయనప్పుడు అయినా సరే అరే ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి అని చూసి ఆవిడ కుర్చీలు తోసుకుంటూ వెళ్ళి ట్రీట్మెంట్ చేసేవారు పేషెంట్స్కి అప్పుడు ఆవిడ ఎంతో కష్టపడ్డారు ఎంత కష్టపడినా ఆవిడ చిరునవ్వు అనేది ఆవిడ ఫేస్ మీద ఎప్పుడూ చెరగలేదు అలానే ఆ చిరునవ్వుతోనే ఆవిడ వెళ్ళి అందరు పేషెంట్ని చూసి చివరికి ఆపరేషన్ చేసి పొద్దున రాత్రి 8 గంటలకు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పేషెంట్ ఉన్నారు అంటే మళ్ళీ ఉదరపోతే ఒకసారి రిక్షాలో కూడా వెనక్కి వచ్చి రిక్షా ఖర్చు ఎక్కువ ఉండేది ఆవిడకి పేషెంట్ చూసి ఇచ్చే ఖర్చు కన్నా ఇచ్చే డబ్బులు కన్నా అయినా సరే ఆవిడ చాలా చిరునవ్వుతో చేసేవారు ఆవిడ ఆవిడకి తగ్గట్టుగా మా నాన్నగారు వాళ్ళు ఒకళ్ళొకళ్ళని బాగా సపోర్ట్ చేసుకున్నారు అయితే ఇంకా ఆవిడ పాపం ఆవిడకి బాగాలేనప్పుడు మా నాన్నగారు బాగాలేనప్పుడు మా అమ్మ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు స్ట్రగుల్ అవుతూ ఒకళ్ళనొకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఇంత దూరం అంటే 43 సంవత్సరాలు కలిసి ఉన్నారు 43 సంవత్సరాలు అంటే తక్కువ ఏం కాదు అలా అని చెప్పి ఏ రోజు ఆవిడ ఎప్పుడు బాధపడలేదు ఆవిడ ఎప్పుడు చాలా నవ్వు అనేది తర్వాత మొన్న ఆవిడకి ఒకటి కాదు ఒక జబ్బు కాదు ఆవిడకి ఆస్టియోమలేషియా అని ఒకటి వచ్చిందండి దాని తర్వాత సర్వైకల్ స్పాండలైటిస్ అని వచ్చింది ట్యూబర్క్లోసిస్ అని వచ్చింది దాని తర్వాత ఆవిడకి అన్ఫార్చునేట్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఆ బ్రెస్ట్ క్యాన్సర్ని జయించారు ఆవిడ దాని తర్వాత ఆవిడకి రీనల్ ఫెయిల్యూర్ వచ్చింది ఆ రీనల్ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ నిన్న కూడా మొన్న కూడా మా నాన్నగారితో చెప్తున్నారంట ఏం భయపడకండి మీరు జాగ్రత్త మీ గుండె ఎలా ఉంది ఏం పర్లేదు భయపడ ఆవిడకి అంత నొప్పి ఉంది ఆవిడకంటే ఆ నొప్పి కూడా 10కి 10 ఉంది
ఆ నొప్పి కూడా ఆవిడ భరిస్తూ ఏం భయపడకండి మేము వచ్చేస్తాం నేను వచ్చేస్తాను మీరు జాగ్రత్త అని చెప్పారు ఆవిడ అంటే ఆవిడ కొడుక్క కృష్ణ థ్యాంక్ యూ వినుకొండ పట్టణంలోని ప్రముఖ వైద్యురాలు శ్రీమతి మొగళ్ళపు కృష్ణకుమారి గారు వారు గత రాత్రి పరమపదించారు మరి వారు గత 42 సంవత్సరాలుగా వినుకొండ పరిసర ప్రాంతాలలోని పేద ప్రజలకు వారు 42 సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ వినుకొండ అనేటటువంటిది పూర్తిగా ఎటువంటి సౌకర్యాలు లేకుండా వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో వారి బావగారు అయినటువంటి శ్రీ అప్పటి ఎమ్మెల్యే గారు గంగినేని వెంకటేశ్వరరావు గారు వారి సతీమణి గంగినేని కళ్యాణి గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా పేద ప్రజలకి 3 రూపాయలకే వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో మరి వినుకొండ పరిసర ప్రాంతంలో ప్రాక్టీస్ ప్రారంభించారు వారు మొట్టమొదటి వినుకొండలోని మొట్టమొదటి మహిళా వైద్యురాలు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించినటువంటి డాక్టర్ గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి అందరికీ కూడాను ప్రతి ఒక్కరూ కూడాను వారి యొక్క వైద్య సేవలని పొంది ఉన్నారు అలాగే వారికి కొంత అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నప్పటికీ కూడాను వారి వైద్య వృత్తిని కొనసాగించడానికి ఇవేవి కూడాను ఆమె చిత్తశుద్ధి ముందు అవన్నీ తల వంచాయి ఆమె మరి ప్రాంత ప్రజలకి 42 సంవత్సరాల పాటు విశేష సేవలు అందించారు వారి యొక్క సేవలను కొనియాడుకుంటూ ఉన్నాము వారి యొక్క ఆత్మకి పవిత్రాత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ వాళ్ళు వైద్యం కూడా అతి తక్కువ ఖర్చుతో చేసి మంచి పేరు సంపాదించుకున్నారు ఇవాళ మనం లేని రోటు తీర్చలేనిది వారి కుటుంబానికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సంయుక్త ఆధ్వర్యంలో 30,000 రూపాయల విలువ కలిగిన 2 కూరగాయల తోపుడు బండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది విష్ణుకుండి నగర్ నందుగల సిహెచ్కేర్ మిల్క్ సెంటర్ వద్ద గ్రేటర్ వినుకొండ అధ్యక్షులు ఆలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సరిగొండపాలెం మరియు వడ్డింగుంట గ్రామాలకు చెందిన పండ్ల వ్యాపారులకు బండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఆలా శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద కుటుంబాలకు జీవనోపాధి క్రింద రోటరీ చేస్తున్న కృషిని కొనియాడారు ఈ తోపుడు బండ్లను చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకుని తమ ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరుచుకోవాలని కోరారు వినుకొండ పట్టణ ఇసుకబాగు బజారు సాయి తేజ టవర్స్ లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న క్షీరాభిషేక మహోత్సవాల కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు వినుకొండ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎంతటి వారైనా అంతిమంగా శాంతి మార్గాన్ని ఆశ్రయించక తప్పదన్నారు ఇప్పటికీ తాను ఆ దారిలో ప్రయాణం చేస్తున్నానని గుర్తు చేశారు ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన నిర్వాహకురాలు బీకే రాధికకు ధన్యవాదాలు తెలిపారు మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఓం శాంతి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ పేరు పేరున శివ జయంతి శుభాకాంక్షలు ఈ శివ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అలాగే మన ఓం శాంతి సెంటర్లు విదేశాల్లో కూడా దేశ విదేశాల్లో కూడా ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయం
ఆ శివబాబారి అనుగ్రహం వల్ల ఈరోజు హైదరాబాద్ని ఈ కార్యక్రమానికి అందుకోగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న కూడా కొన్ని మ్యారేజ్లు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయా రావాలనుకున్నా నిన్ననే కొన్ని అందుకోలేకపోయాను. ఈరోజు శివబాబారి గారి కార్యక్రమం అందుకోవడం, భవానీ అక్కయ్య గారి సందేశం వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రహ్మకుమారి సుమారు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. మన దగ్గర డబ్బు ఉంటే ఇతరులకి డబ్బు ఇవ్వగలుగుతాం, మన దగ్గర భూమి ఉంటే ఇతరులకు ఇవ్వాలనుకుంటే భూమి ఇవ్వగలుగుతాం, అలాగే సంతోషం మన దగ్గర ఉంటేనే ఇతరులకు మనం ఇవ్వగలుగుతాం. ముఖ్యంగా వేల కోట్ల ఉన్నారంటే కూడా వేల కోట్ల నుండి శాంతి లేని వాళ్ళు ఉన్నారు, ఆనందం లేని వాళ్ళు ఉన్నారు. ఒక గుడిసెలో ఉండేవాళ్ళు కూడా ఈ ఆనందం సంతోషం ఉంటే ఆ వేల కోట్ల ఉన్నారంటే గొప్ప జీవితం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉండాలన్నా ఆనందం ఉండాలన్నా ఈరోజు భవానీ అక్కయ్య గారు శివబాబారి సందేశం చెప్పారన్నారు. మనలో దూరం వదిలేస్తే, మనలో ద్వేషం వదిలేస్తే, మనలో స్వార్థం వదిలేస్తే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం. శివబాబా మమ్మల్ని స్వార్థం వదిలేయమన్నారు, క్రోధాన్ని కోపాన్ని వదిలేయమన్నారు. సో ఈరోజు అందరం కూడా మనలో ఉన్నటువంటి క్రోధాన్ని కోపాన్ని శివబాబాకి ఇచ్చి ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని మనం తీసుకుందాం, ఆయన ఇచ్చే ఆనందాన్ని మనం తీసుకుందాం. మనం దాన్ని మనం తీసు ఎంత కావాలంటే అంత అఖండంగా పొందవచ్చు. పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఉంటే దానికి అన్లిమిటెడ్, ఆ అన్లిమిటెడ్ సంతోషాన్ని శాంతిని మనం పొంది మనం ఇతరులకి సంతోషాన్ని పెడతాం, శాంతిని పొందుతాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం. దేవుడికి కావాల్సింది మనం ఇద్దాం, మన కోపాన్ని క్రోధాన్ని ఆయన ఇచ్చి ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం తీసుకుని అందరికీ పంచుతూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి పవిత్ర దినాల్లో ఏకూదాన 4 గంటల తర్వాత చేసి భగవంతుడితో ప్రాజెక్ట్ పెట్టేసి చేస్తే కూడా మీరు చాలా అనుభూతి పొందొచ్చు. నాకు ఎప్పుడైనా సమస్యగా అనిపిస్తే దాన్ని పెద్ద సమస్యగా భావించిన పెద్ద సమస్య వస్తే తెల్లవారుజామున లేచి రాజయోగం ప్రకటన చేస్తాను, అది ఎంత సమస్య అయినా అలా చికిత్సతో పరిష్కారం చేస్తాడు రాష్ట్రం. ఇది నా జీవితంలో నాకు ఎన్నో అనుభవాలు, ఇలాంటి చాలా సార్లు అనుభవాలు నా జీవితంలో. ఆ విధంగా శివబాబాకి నాకు ఎంతో ఒక అభినాభావ సమాధానం. నేనంటే ఆయనకి చాలా ప్రేమ, ఏం చేసినా నా మంచి కోసం చేస్తాడు. నిన్న ఎలక్షన్లో ఓడిపోయినా కానీ ఆయన నా మంచి కోసమే చేశారు. రేపు గెలిపించినా సమాజం కోసమే, 10 మందికి మేలు చేయడానికి ఆయన గెలిపిస్తారు. ఆ విధంగా ఎలక్షన్లో ఓడిపోయినా బిజినెస్ బాగా జరిగింది. అలాగే ఇక్కడ మన హోంశాఖ కార్యక్రమాలు కూడా ఎక్కువ ఎలాగెళ్ళాను, ఇది కూడా ఒక ఆనందమైన. సో ఈరోజు మీ అందరితో సంతోషాన్ని ఆనందాన్ని పంచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నారులు చక్కటి భరతనాట్యాన్ని ప్రదర్శించారు, వారికి ఒకసారి సపోర్ట్ వారికి ఆశిస్తులు రాకుండా కోరుతున్నాం. మా గారు శ్రీనివాసరావు గారు విశేషం, అలాగే శ్రీమతి రేణుకా గారు, రేవతి గారు. ఈరోజు జిల్లాలోనే కాకపోతే జిల్లా అనేక జిల్లాల్లో కూడా నెంబర్1 రేవతి గారు. 600 మందికి విద్యార్థులకి భరతనాట్యం చాలా చక్కగా నేర్పుతున్నారు. ఇక్కడ నుండి శ్రీశైలం అలాగే ఇతర దేశాల్లో కూడా వెళ్ళి వాళ్ళ శిష్యులు చక్కని ప్రదర్శన ఇచ్చినందుకు శ్రీమతి రేవతి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భావాన్ని తెలియజేస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున భావమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఓట్లు తొలగించి అడ్డదారిలో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని నర్సాపేట పార్లమెంటు అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు అన్నారు. ఈపూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓట్ల తొలగింపుపై
టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్కు వినతి పత్రాన్ని అందజేసి న్యాయబద్ధంగా ఓటర్ నమోదు ఫారాలను పరిశీలించి న్యాయం చేయాలని ఆయన కోరారు. మండలంలో తొలగించిన జాబితాలను చూపించారు. పారదర్శకంగా ఓటరు నమోదు ఫారాలను పరిశీలించడం జరుగుతుందని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు అయింది. ఎక్కడ అభివృద్ధి చేయకపోను అక్రమ మార్గంలో ఓట్లు తొలగించి అడ్డదారిలో ప్రభుత్వం గెలవాలని చూస్తుంది. ఎందువల్లంటే ఈపూర్ మండలంలో సుమారు 1800 ఓట్లు తొలగించడానికి రంగం సిద్ధం చేశారు. దానిలో ఓట్లు తొలగించి గెలవాలనే భ్రమలో ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు ఉన్నారు. ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రజాభిమానంతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాలి, కానీ అడ్డదారుల్లో గెలవాలనేది మీ అవివేకతనానికి నిదర్శనమని తెలియజేస్తున్నాం. తొలిసారిగా వినుకొండలో జాగరణ శివరాత్రి పూజ కార్యక్రమాలు శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పూజ్య శ్రీ హిమాలయ గురూజీ తెలిపారు. వినుకొండ విటంరాజుపల్లి సాయిబాబా మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గురూజీ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయిబాబా మందిరం ఆవరణలో గోపూజ, అభిషేకాలు, పూజలు, హోమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే పార్వతీ పరమేశ్వర కళ్యాణం, అఘోర భస్మ పూజ, లింగోద్భవ సమయంలో జలాభిషేకాలు, మహాశివునికి అన్నాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరగడంతో పాటు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రహిత నీరు వృద్ధి చెందుటకు ఈ పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మహాశివరాత్రి ప్రోగ్రాం 12 పుష్కరాలకు ఒకసారి వస్తుంది. మహాశివరాత్రి, మాస శివరాత్రి, పండు శని త్రయోదశి 2-3 కూడా కలిపి రావటం అనేది మహాశివరాత్రి యొక్క చాలా పర్వదినం ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శివుడి యొక్క కృపని, ఆ యొక్క ఆశీస్సులన్నీ కూడా పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రజలందరికీ కూడా ఆహ్వానం, ఈ శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మహోత్కృష్టమైన కార్యక్రమం, అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే గతంలో అఖండ జ్యోతి కార్యక్రమం ఒకటి దిగ్విజయంగా చేయగలిగినాము. ఆ తర్వాత మన నవరాత్రుల ప్రోగ్రాం కూడా దిగ్విజయంగా చేయగలిగినారు. కానీ ఇప్పుడు మరి అదే మహా ఉత్కృష్టమైన అంగరంగ వైభవంగా ఈ మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క విజయవంతం చేయవలసిందిగా పట్టణ అండ్ గ్రామ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో చాలా విశిష్టమైనది జలాభిషేకం, పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఘట్టము, ఇవన్నీ కూడా చాలా విశిష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ కళ్యాణ ఘట్టానికి కూడా అంత అన్ని రకాలుగా మనకి వేదం చెప్పిన ప్రకారంగా అన్ని చేయబడతాయి. మళ్ళీ చండీ ప్రదక్షిణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమై మళ్ళీ మరుసటి రోజు 6 గంటలకి పరిసమాప్తం అవుతుంది. ఈ 24 గంటల సేపు జాగరణ కార్యక్రమం ఉంటుంది. ఈ జాగరణ కార్యక్రమంలో ఉపవాసంతో కానీ ఉపవాసం లేకుండా కానీ, కాబట్టి విశిష్టమైన కార్యక్రమాలు ఇవి ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని ఆ కన్నులార విందుగా చూసి ప్రజలు సంతోషించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శాంతి ఆశ్రమ ట్రస్ట్. చిరుధాన్యాల సాగు ఉత్పత్తిని పెంచేలా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐ మురళి తెలిపారు. నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో చిరుధాన్యాల సాగుపై శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినట్లు వివరించారు. జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి ముతక ధాన్యాలతో పాటు కొర్ర, రాగి, వరిగలు, అండుకొర్రలు, సామెలు వంటి చిరుధాన్యాలు సాగును రెట్టింపు చేసి తక్కువ వ్యయంతో రైతులకు ఎక్కువ ఆదాయం దక్కేలా సిబ్బంది కృషి చేయాలని కోరారు. సరే, ఆల్టర్నేటివ్ ఆలోచించినప్పుడు ఏంటంటే మా మదర్ వాళ్ళు ఉండి ఈ రాగి సాగు తాగొచ్చు కదా అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. సరే, ఈ రాగి పిండి తెచ్చుకొని డైలీ ఈ రాగి పిండినే మనం జావ తయారు చేసుకుని ఒక 2 గ్లాసులు తాగేస్తే మధ్యాహ్నం వరకు టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను 2, 2.5 అయినా కూడా ఈ రోజు ఉదయం కూడా అదే నేను తాగొచ్చాను. అంటే సుమారుగా 2015 నుంచి అదే కంటిన్యూ చేస్తున్నా. ఎక్కడన్నా బయటకు వెళ్ళి మనం అర్లీగా వెళ్తే తప్పితే ఆ టైం లేనప్పుడు ఆల్మోస్ట్ అదే తీసుకోవడం జరుగుతూ ఉంది.
అంటే ప్రతిరోజు కూడా నేను తీసుకునేటువంటి ఆహారంలో ఒక పూట అయితే కంపల్సరీగా ఈ రాగి జావ అనే కాంపోనెంట్ ఉంటుంది. నేను అనేక సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే హెచ్కే పర్సెంటేజ్ నాకు 15 ఉంది. సంతమాగ్లూరు మండలం కుందుర్తి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని గురువారం డిఎల్డిఓ రాజేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులను, ఉద్యోగస్తుల హాజరును ఆయన పరిశీలించారు. సచివాలయ ఉద్యోగస్తులు క్రమం తప్పకుండా సమయపాలన పాటించాలని, ఉదయం 9:30 సచివాలయానికి హాజరు కావాలని డిఎల్డిఓ వారికి సూచించారు. ఎవరైనా సమయపాలన పాటించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.